వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఎడిషన్. మంచు మోహన్ బాబు కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి సినిమా ఇండస్ట్రీలో. సినిమా ఇండస్ట్రీలో కొంతమంది రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ కామెంట్ చేశారు ఆయన. అంతేకాదు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సమావేశానికి సంబంధించి తనకి ఇన్విటేషన్ ఉంది, ఆ ఇన్విటేషన్ నా దాకా రానివ్వలేదు అలాంటి ఒక కామెంట్ మోహన్ బాబు. దాంతోపాటు మా అధ్యక్షుడిగా ఉన్న మంచు విష్ణు కూడా అదే కామెంట్ చేశారు. ఎవరు రాజకీయాలు చేస్తున్నారు, ఇన్విటేషన్ ఆయన దాకా చేరకపోవడానికి రీజన్ ఏంటి, ఎందుకు మోహన్ బాబు ఇలాంటి కామెంట్స్ చేయాల్సి వచ్చింది, రాజకీయాలు చేస్తున్న వాళ్ళ లక్ష్యం ఏంటి, ఈ అంశానికి సంబంధించి మోహన్ బాబు కామెంట్స్కి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి మా ఫిలిం బ్యూరో చీఫ్ నాగేంద్ర కుమార్ డీటెయిల్స్ అందిస్తారు. నాగేంద్ర కుమార్, ఓవర్ టు యూ. గుడ్ ఈవినింగ్ నరసింహారావు. ఇప్పుడు దీనికి సంబంధించి అంటే మనం పూర్వపరాలు కనుక ఒక కొంచెం సమీక్షించుకుంటే మొదటి నుంచి కూడా అంటే మొట్టమొదట చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి జగన్మోహన్ రెడ్డిని కలవడానికి వెళ్ళినప్పుడు ఆయన నాకు ఆహ్వానం అందింది, అందుకే నేను వెళ్తున్నానని ఒక మాటను స్పష్టం చేయడం జరిగింది మీడియా ముందు. అలాగే రెండోసారి వెళ్ళినప్పుడు కూడా నాకు మాత్రమే ఆహ్వానం అందిందని కూడా ఆయన చెప్పడం జరిగింది రెండోసారి. అంటే వాళ్ళ దగ్గర ఒక లిస్ట్ ఉంది, ఆ లిస్ట్ ఆఫ్ పీపుల్కే వాళ్ళు ఇన్విటేషన్ పంపించారన్నది ఒక బయటకు వచ్చిన వార్త వివరం. అయితే దానికి సంబంధించి ఇప్పుడు మోహన్ బాబు గారు కానీ లేకపోతే విష్ణు మంచు కానీ వాళ్ళిద్దరూ కూడా మాకు ఆహ్వానాలు రాలేదు, మాకు ఆహ్వానాలు రానివ్వలేదు అన్న మాట ఎలా ఉందంటే ఇప్పుడు వాళ్ళు ఎవరికి కావాలంటే వాళ్ళని డైరెక్ట్గా పిలుచుకుని మాట్లాడడానికి అన్ని రకాల ఒక అధికారమో లేకపోతే ఒక హక్కో ఏదో ఒకటి ప్రభుత్వ యంత్రాంగానికి ఉంటుందన్నది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఇందులో ఒక అంటే ఎవరు దీన్ని ఆపారు అంటే దాన్ని ఇండైరెక్ట్గా రిఫర్ చేయడం అన్నది ఎవరి పేరు వాళ్ళు చెప్పలే, మాకు రానివ్వలేదు, ఎవరు పాలిటిక్స్ చేశారో మాకు తెలుసు అని మాత్రమే అంటున్నారు తప్పితే ఈ ఫలానా పేరు ఫలానా వ్యక్తి మాకు ఇలాగ చేశారు ఈ సందర్భం అన్నది వాళ్ళు ఎక్కడా కూడా స్పష్టం చేయలేదు. ఈ స్పష్టం చేయని నేపథ్యంలో మనం చూసుకుంటే కనుక ఈ ఆహ్వానాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ యంత్రాంగం నుంచి అలాగే సీఎం పేషీ నుంచి ఏ ఆహ్వానాలు అయితే వచ్చాయో ఆ ఆహ్వానాలన్నీ కూడా వాళ్ళు టార్గెటెడ్ పీపుల్కి పంపించారు. అంటే వీళ్ళకి మాకు ఆహ్వానం రాలేదు అంటున్నారు కాబట్టి దానికి సంబంధించి మనకు అర్థమయ్యే వివరణ ఏంటంటే అందులో అంటే ఎవరిని కావాలంటే వాళ్ళని పిలుచుకొని మాట్లాడుకునే ఒక అవకాశం ఒక ప్రివిలేజీ గవర్నమెంట్కి ఉన్నప్పుడు అందులో ఎవరిని పిలవాలో వాళ్ళనే పిలిచారన్నది కూడా సినిమా ఇండస్ట్రీలో అందరూ చర్చించుకుంటున్నమాట నరసింహారావు. దీనికి సంబంధించి వాళ్ళు అలా మాట్లాడడం అన్న దాన్ని ఏ రకంగా దాన్ని ట్రీట్ చేయాలో కూడా చాలామంది సినిమా పెద్దలకి అర్థం కాని పరిస్థితి కూడా సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు నెలకొంది. కుమార్ గారు, ఇప్పుడు వాళ్ళందరినీ మహేష్ బాబు ప్రభాస్ వీళ్ళంతా కలిసి టీమ్గా వెళ్తున్న సందర్భంలో చెప్పిన మాట చిరంజీవి గారు, నన్ను రమ్మన్నారు నాకు ఆహ్వానం వచ్చింది వీళ్ళతో కలిసి వెళ్తున్నాను అని. అంటే జనరల్గా వస్తున్న ఇంప్రెషన్ ఏంటంటే చిరంజీవి గారికి చెప్పారు వీళ్ళందరినీ కూడా కలిసి మాట్లాడి వాళ్ళందరినీ కూడా తీసుకొని రండి అని చెప్పి చెప్పారు. ఆ బాధ్యత చిరంజీవి గారు తీసుకొని మిగతా వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసి వాళ్ళందరినీ కలిపి తీసుకొని వెళ్ళారు అని. ఆ వాళ్ళందరిలో మోహన్ బాబు గారు కూడా ఉన్నారు. మోహన్ బాబు గారికి కూడా చిరంజీవి గారి దగ్గర నుంచి ఇన్విటేషన్ వెళ్ళాల్సిన అవసరం ఉండిందా, ఆ టైంలో చిరంజీవి ఇన్వైట్ చేయలేదని చెప్పి మనం అనుకోవాలా? అంటే చిరంజీవి ఇన్వైట్ చేయలేదు అన్న మాట అనుకోవడానికి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఎవరినైతే పిలిచారో వాళ్ళని మాత్రమే ఆయన కోఆర్డినేట్ చేశారన్నట్టుగా ఒక ఇన్ఫర్మేషన్ కూడా సినిమా ఇండస్ట్రీ అందరి దగ్గర ఉంది. అంటే మరి దాంట్లో మోహన్ బాబు గారిని మళ్ళీ వాళ్ళు ప్రత్యేకంగా కలుద్దాం అనుకున్నారో ఏపీ గవర్నమెంటు ఏంటి అన్నది, లేకపోతే ఇప్పుడు మొన్న మంచు విష్ణు పర్సనల్గా వెళ్ళి కలిసి వచ్చాడు ప్రత్యేకంగా, అంటే వాళ్ళు ఆ వాళ్ళ తాలూకా ప్రోగ్రామింగ్ మొట్టమొదట మనకు గుర్తుంటే మోహన్ బాబు గారు కరెక్ట్గా చిరంజీవి గారు కలిసిన రోజునే ఒక లెటర్ని ట్వీట్ చేయడం జరిగింది. ఆయన ఒక ట్విట్టర్లో ఒక లెటర్ పెట్టడం జరిగింది. అంటే వీళ్ళు ఒక్కలే కాదు, సినిమా పరిశ్రమ అంటే చిన్న పెద్ద అందరూ కలిసి వెళ్ళి మాట్లాడాలి, అంటే వాళ్ళు ఒక్కరూ వెళ్ళి మాట్లాడే విషయం కాదన్న ఒక ఆలోచనతో ఆయన ఒక ఉత్తరం రాయడం కూడా జరిగింది. రాసిన తర్వాత కూడా పబ్లిక్గా ఇప్పుడు మోహన్ బాబు గారికి జగన్మోహన్ రెడ్డి గారికో లేకపోతే మోహన్ బాబు గారికి ఏపీ గవర్నమెంట్కో, ఎందుకంటే మోహన్ బాబు గారు కానీ లేకపోతే మంచు ఫ్యామిలీ కానీ వాళ్ళు వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులుగా ఉన్నారన్నది అందరికీ తెలిసిన విషయమే. పైగా మంచు విష్ణు చాలా సందర్భాల్లో మాకు బంధుత్వం ఉందని కూడా తను నొక్కి వక్కాణించడం జరిగింది. ఆ నేపథ్యంలో చూసుకుంటే వాళ్ళని కలవాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఎందుకు మరి మోహన్ బాబు గారికి కానీ లేకపోతే మంచు విష్ణుకి కానీ ఒక పర్సనల్ ఇన్విటేషన్ పంపించలేదు అన్నది అది ఏపీ గవర్నమెంట్ తరఫున రావాల్సిన వివరణ కానీ ఇక్కడ ఇంకెవరూ తక్మా విషయాన్ని చెప్పలేరు. అండ్ మోహన్ బాబు గారు కానీ మంచు విష్ణు కానీ వాళ్ళు ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నారు కానీ ఆ ఇండైరెక్ట్గా మాట్లాడకుండా డైరెక్ట్గా కనుక ఏ విషయం చెప్తే అఫ్కోర్స్ వాళ్ళ దాంట్లో అర్థమయ్యే విషయం ఏంటంటే చిరంజీవి గారు వాళ్ళని ఆహ్వానించలేదు, చిరంజీవి గారు కోఆర్డినేట్ చేయలేదన్న అర్థం వచ్చేటట్టుగానే వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ అదే అర్థం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కానీ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం నుంచే గనక అలాంటి ఒక ఆహ్వానం గనక
ఆ లిస్టులో మోహన్ బాబు గారు కూడా ఉండుంటే 100% చిరంజీవి గారు కోఆర్డినేట్ చేసేవారు. ఎందుకంటే ఆల్రెడీ చిరంజీవి గారు ఆల్రెడీ అంటే ఏదో మా ఎలక్షన్స్ టైంలో వాళ్ళిద్దరి మధ్య ఏదో ముడిపడింది అని పీటముడి పడింది అని మాట్లాడుకున్న సందర్భాలు ఎన్నో మనం చూసాం. కానీ ఆ ఎన్నికలు అయిపోయిన తర్వాత మోహన్ బాబు గారు ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్లో ఉన్నప్పుడు ఈయనే డైరెక్ట్గా మాట్లాడడం, ఫోన్ చేసి బాబు నువ్వు నీకు నాకు పూర్వంలాగే మన అనుబంధం కొనసాగుతుందని చెప్పడం, ఇవన్నీ కూడా అంటే మళ్ళీ వాళ్ళ తాలూకా అన్నీ చక్కబడ్డాయి, వాళ్ళ మధ్యలో రిలేషన్స్ చక్కబడ్డాయి అన్న ఒక సంకేతాన్ని మెగాస్టార్ చిరంజీవి ఇవ్వడం జరిగింది. కానీ బాలకృష్ణ గారు మాట్లాడారు, ఆయన కూడా చెప్తున్నారు ప్రభుత్వం నుంచి ఆహ్వానం వచ్చింది కానీ నేను వెళ్ళలేదు అని. బాలకృష్ణని ఆహ్వానించి, చిరంజీవిని ఆహ్వానించి, మిగతా వాళ్ళందరిని ఆహ్వానించి, కేవలం మంచు ఫ్యామిలీని మాత్రమే ఎందుకు ప్రభుత్వం వైపు నుంచి ఆహ్వానం లేకుండా ఉంటుంది అని చెప్పి అనుకోవాలి. అదే సినిమా పరిశ్రమలో ఇప్పుడు జరుగుతున్న చర్చ ఏంటంటే, చాలా వరకు జరుగుతున్న చర్చ ఏంటంటే, ఇప్పుడు అందరికీ అందిన ఆహ్వానం లేకపోతే ఒక లిస్ట్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ లిస్టులో గనక మోహన్ బాబు గారే గనక ఉంటే 100% చిరంజీవి గారు కోఆర్డినేట్ చేసేవారన్న ఒక 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 వెర్షన్ అయితే సినిమా ఇండస్ట్రీలో బాగా వినిపిస్తోంది. అండ్ మొన్న మంచు విష్ణు వెళ్ళి కలిసినప్పుడు కూడా మేము సినిమా ఇండస్ట్రీ, సినిమా భవిష్యత్తు గురించి, సినిమా పరిశ్రమ గురించి చాలాసేపు నేను జగనన్నయ్య మాట్లాడుకున్నాం అని చెప్పి తను కూడా క్లారిఫై చేయడం జరిగింది. అలాంటి ఒక ఒక రిలేషనో ఒక కాంటాక్ట్ వాల్యూవో వాళ్ళకు ఉన్నప్పుడు 100% ఆ లిస్ట్ ఆఫ్ ఇన్వైటీస్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు నాగార్జున గారు కూడా ఆయనకి అందింది కానీ అమల్ గారికి ఆరోగ్యం బాగులేని కారణంగా ఆయన వెళ్ళలేదు అనేది కూడా మనకి ఒక తెలుస్తున్న సమాచారం. ఈ మొత్తం ఇదంతా సమీక్షించుకుంటే ఇప్పుడు మోహన్ బాబు గారి పేరు ఆ లిస్ట్ ఆఫ్ ఇన్వైటీలో లేదు అని సినిమా పరిశ్రమలో చాలా మంది పెద్దలు మాట్లాడుతున్న మాట నరసిరారు. కానీ నాగేంద్ర కుమార్ గారు మన ఒక పాయింట్ మిస్ అవుతున్నాం ఏంటంటే, మంచు విష్ణు గారు వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలిసి బయటకు వచ్చి ఆయన ఇంటి దగ్గర నుంచే, సీఎం గారి ఇంటి దగ్గర నుంచే మాట్లాడిన మాట, మాకు ఇన్విటేషన్ ఉన్నా మా దాకా రాలేదు అని. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి బయటకు వచ్చిన తర్వాత ఆ మాట మాట్లాడారు అంటే, మేము కూడా పిలిస్తాము మీకు రాలేదా ఇన్ఫర్మేషన్ అని జగన్మోహన్ రెడ్డి గారే మంచు విష్ణు గారిని అడిగారేమో అనే ఒక ఇంప్రెషన్ కలుగుతుంది. ఎందుకంటే సీఎం ఇంట్లో ఉండి మాట్లాడాను, అదే అక్కడ ఉండి మాట్లాడారు, మాకు ఇన్విటేషన్ రాలేదు, రాకుండా చేశారు కొంతమంది అని. రాకుండా చేశారు అన్న దానికి సీఎం పిలిచారు, ఆ ఇన్ఫర్మేషన్ మాకు రాని లేదు అన్నారు. అదే దానికి సంబంధించే ఇప్పుడు సినిమా పరిశ్రమలో జరుగుతున్న చర్చ ఏంటంటే, వాడి వేడిగా చర్చ జరుగుతున్న చర్చ ఏంటంటే, ఇప్పుడు మోహన్ బాబు గారే గనక లేకపోతే బాలకృష్ణ గారు ఆయన వాళ్ళు గనక రాకపోతే దానికి సంబంధించిన ఒక గట్టి వార్త ఏదో ఒకటి బయటకు వచ్చి ఉండేది. మోహన్ బాబు గారిని ఎలిమినేట్ చేశారు, మోహన్ బాబు గారిని తీసుకెళ్లలేదు, కావాలనే కోరుండి తీసుకెళ్లలేదు అన్నది ఈ పాటికే ఏదో రకంగా బయటకు వచ్చే సందర్భం అవకాశం ఎంతో ఉంది ఇప్పుడు ఈ రోజున మీడియాలో. కానీ అలాంటి సందర్భం ఇప్పటి వరకు ఎక్కడ రాలేదు. కాకపోతే ఒక్క మాట బయటకు వచ్చింది ఏంటంటే, చిరంజీవి గారిని జగన్మోహన్ రెడ్డి ఈ మాట మీరు వచ్చేటప్పుడు అన్న బాలకృష్ణ గారిని, మోహన్ బాబు గారిని కూడా తీసుకురండి అని ఒక మాట అన్నారని బయటకు వచ్చింది వార్త. ఈ వార్త నేపథ్యంలో చూసుకుంటే మరి ఇక్కడ రాజకీయం చేయవలసిన అవసరం ఎవరికి? ఎందుకంటే అది ప్రభుత్వానికి సంబంధించిన వివరణ అండ్ ప్రభుత్వం పంపించిన ఆహ్వానం. ఈ ప్రభుత్వ ఆహ్వానంలో మరి మోహన్ బాబు గారి పేరు ఎందుకు ఎలిమినేట్ అయింది, ఎలా ఎలిమినేట్ అయింది అన్నది మాత్రం కాలాంతరంలో కంక్లూడ్ చేద్దాం. నాగేంద్ర కుమార్ గారు టైం అయిపోయింది, వన్ వర్డ్ చెప్పండి. రాజకీయం చేస్తున్నారు కొంతమంది అనే ఒక మాట మోహన్ బాబు గారు మాట్లాడారు, మీకు అర్థమైనంత వరకు మీ అబ్జర్వేషన్ ప్రకారం ఎవరిని ఉద్దేశించి ఆ మాట అని ఉంటారనుకున్నారు? ఇప్పుడు 100% దీంట్లో చిరంజీవి గారే ప్రధానంగా, అంటే చిరంజీవి గారికి మొదట ఆహ్వానం అందింది, రెండోసారి ఆహ్వానం కూడా చిరంజీవి గారికి అందిందని ఆయన మీడియా ముఖత చెప్పడం జరిగింది. కాబట్టి చిరంజీవి గారే రాజకీయాలు చేస్తున్నారన్నదే వాళ్ళ తాలూకా ఆరోపణ అన్నది మనకు స్పష్టంగా అర్థమవుతోంది. కానీ ఇది ప్రభుత్వానికి సంబంధించిన విషయంలో ఎవరు రాజకీయాలు చేయలేరన్నది కూడా పెద్దలు మాట్లాడుతున్న మాట. రైట్ నాగేంద్ర కుమార్, థ్యాంక్.